మూడేళ్లుగా సీఎం జగన్ రైతు వంచన పాలన సాగిస్తున్నారని టీడీపీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతలు ధ్వజమెత్తారు. సోమవారం పట్టణంలోని టీడీపీ సీనియర్ నేత పులిపాటి వెంకటరత్నం నాయుడు నివాసంలో మండలంలోని నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన మనుపురులో 5 జిల్లాలు 35 నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ 4వ జోన్ రైతు పోరు మహాసభ జరిగిందన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. మనుపూరులో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన 4వ రైతు పోరు కార్యక్రమానికి రైతులందరూ స్వచ్ఛందంగా తప్పకుండా తరలి రావాలన్నారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వైఫల్యాలను గ్రామాలలో క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రచారం చేయాలన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంలోనూ రైతులకు మిల్లర్లకు బకాయిలు చెల్లించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. 247 కోట్లు రైస్ మిల్లర్లకు అప్పు ఉందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల రద్దు తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రైతుల పాలట వ్యవసాయ మోటార్ల మీటర్లు ఉరుతాళ్లవుతున్నాయన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని తమ హయాంలో పూర్తి చేసిన పనులను ఆపడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏనాడూ చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తలచీరి మస్తాన్ బాబు, మల్లికార్జున్ నాయుడు, భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, బక్కయ్య నాయుడు, కృష్ణ యాదవ్, ఆదాల సుగుణమ్మ, అరుణ, రాజా, చిరంజీవి, శ్రీనివాసులు, ప్రభాకర్, చెంచయ్య, 30 పంచాయతీల నాయకులు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.